మరొక విషయం ఏంటంటే మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు చెప్పాను ఇప్పుడు నూట తొంభై నాలుగు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం అంత ఉన్నా కూడా పర్యాటకంగా ఆకట్టుకోవడానికి ఏమీన్నాడు అక్కడ రిసార్ట్స్ కావచ్చు అలాంటివి ఏమీ కూడా లేవు అలాంటివన్నీ ఏర్పాటు చేస్తే ఇంకా పర్యాటకంగా మనము అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి పర్యాటకులకు బాగా కొద్దిగా అందుబాటులో ఉన్నట్లు అవుతుంది ఎందుకు ఆ దిశ వైపు దృష్టి పెట్టడం లేదంటారు పర్యాటకంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ని అభివృద్ధి చేయటం అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వలసలు నివారించడానికి ఉపాధి అవకాశాలను పెంచాలి మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి మీరు జట్టి కడుతుంటే ఉన్నారు మినీ హార్బర్లు కడితే మాత్రం అవుతాయి అనమాట ఈ రోజు శ్రీకాకుళం నుంచి మత్స్యకారుల వలసలు ముంబై కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఇక్కడికంతా ఎక్కువ చెన్నై పోర్టుకి అంతా ఎక్కువ వలసలు పోతున్నారు అది వాస్తవం అది ఇండ్లకు వచ్చి మరీ తీసుకెళ్తున్నారు సో అందుకని షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ అన్నిటిని అయితే టైం ఒక షెడ్యూల్ వేసుకొని ఫినిష్ చేయడానికి దిస్ గవర్నమెంట్ ఈ సో పర్టిక్యులర్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని మీద రివ్యూ చేశారు రైట్ ను ధైర్మిటర్ అలాగంటే అన్ని వర్గాల వాళ్ళకి మనం ఏ రకంగా ఉపాధి చూపించగలం మన జిల్లాలో అన్నటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం ఒకటి అగ్రికల్చర్కి సంబంధించి వంశధార ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్నది ఒక లక్ష్యం బావునపాడు పోర్టును పూర్తి చేయాలన్నటువంటిది రెండో రెండో లక్ష్యం మత్స్యకారులు వలస నివారించడానికి హార్బర్లు కట్టాలన్నటువంటిది మూడో లక్ష్యం అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ శ్రీకాకుళం డిస్టిక్లో మా డిపార్ట్మెంట్ యానిమల్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంత తాపున ఒక ఫిషరీస్ కాలేజ్ ఒకటి నేను ప్రపోజ్ చేస్తున్నాను ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి సీఎం గారు ఆల్రెడీ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగా చేతనైన సహాయం మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేసుకొని వెళ్ళటానికి నేనైతే ప్లాన్ చేసుకున్నాను టూరిజం ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే మాకు కొన్ని మంచి స్పాట్స్ ఉన్నాయి మీరు అన్నట్టు బీచ్ టూరిజం పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఈవెన్ ఇచ్చాపురం కాన్షన్స్లో ఉన్నటువంటి బారువా అండ్ కవిటి ఇన్ బిట్వీన్ క్రీక్స్ ఉన్నాయి క్రీక్స్ ఉన్నాయి అక్కడ టూరిజం డెవలప్ చేయవచ్చు మా కాన్షియన్సీలో అక్కపల్లి శివసాగర్ బీచ్ అంటాం అది ఒకటి వర్క్ రీస్టార్ట్ చేస్తాము కంబాల్రాయిడ్ ప్యాటర్న్ ఒక టెక్నికల్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అక్కడ కూడా టూరిజం డెవలప్ చేయొచ్చు మాకు అలాగే ఈ బావనపాడు రే పొద్దున్న పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది కూడా కొంత టూరిజంలోకి మనం దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు మనం ఎడ్యుకేషన్ టూరిజంకి వెళ్ళి అలాగే శ్రీకాకుళం గారు మండలం దగ్గర అంటే కళింగపట్నం దగ్గర కూడా టూరిజం ఒక హబ్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అలాగే మాకు వాట్ ఈజ్ ఇస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి లైక్ అరసవెల్లి అరసవెల్లి శ్రీ శ్రీముఖలింగం అలాగే మా మందసలో ఉన్న వాసుదేవాలయం అది చాలా హిస్టారికల్ టెంపుల్ అది కూడా సో దానికి సంబంధించి అవర్ టూరిజం మినిస్టర్ రవన్ శ్రీనివాస్ గారు సో పర్టికులర్ లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి దీని మీద కంటిన్యూస్ ఎక్సర్సైజ్ జరుగుతుంది మేబీ ఈ కోవిడ్ లేకపోయిన ఉంటే ఈ టూరిజం అనేది ఈ ఇయర్ ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా చాలా బాగుండేదని మేము అనుకున్నాం దురదృష్ట కోవిడ్ వల్ల కొంత అన్నీ కూడా తాత్కాలిక పోస్ట్ పోన్ జరగటం అన్నది కూడా వాస్తవమే దీన్ని అర్థం చేసుకోవాలి మనం హలో దిస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు ఐ ఐ ఐ డ్రీమ్ 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 ఫర్ మోర్ వీడియోస్ హాయ్ దిస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు